ఈరోజు మేము గిరిజన సంఘాల తరపున దేవరకద్ర మండలం ఉన్న బొల్లారం తండకు వచ్చినాము. మేము వచ్చే దారిలో మొత్తం బురదనే ఉంది తప్ప ఇక్కడ రోడ్ లేదు. వీళ్ళకి తండలకు రోడ్ లేదంట. రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ ఒక ఆమెకు చావు బతుకులో ఉంటే వీళ్ళు ఎత్తుకొని వెళ్ళి దారిలోనే చనిపోయింది ఆమె. వీళ్ళకి రాకపోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి మేము కోరేది ఒకటి, మధుసూదన్ రెడ్డి గారికి, వీళ్ళకి బీటీ రోడ్ అన్నా ఏదైనా వేపియండి, లేకపోతే ఇంకో ఏమైనా రోడ్లు వేపియండి. వీళ్ళకి చదువులకు వెళ్ళాలన్నా ఇబ్బంది ఉంది. వాళ్ళ పిల్లలకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఇక్కడ బతకడానికి కూడా చాలా కష్టం ఉంది. వీళ్ళు పూనా ముంబైకి వెళ్ళి బతుకుతున్నారు కాబట్టి దయచేసి వీళ్ళకి రోడ్లు. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం, వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే వీళ్ళ సమాచారం వీళ్ళ చుట్టాలకి అందించాలన్నా కష్టమే ఉంది కాబట్టి దయచేసి వీళ్ళకి సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము గిరిజన సంఘాల తరఫున. మేము వస్తే కూడా 3 కిలోమీటర్ వేసి వెహికల్స్ రావు అక్కడ 3 కిలోమీటర్ దగ్గర. అక్కడ మేము వేరే ఊర్లో విలేజ్లో పెట్టి ఇక్కడికి వచ్చిన నర్స్ కూడా వచ్చినాము. ఇక్కడ ఇబ్బంది ఉంది, మొత్తం గుంతలే ఉన్నాయి. దయచేసి రోడ్డు వేపించగలరని మనస్ఫూర్తి కొడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తండాల పర్యటన చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే తండాలకు రోడ్లు లేక ఓట్లు వేపించుకొని గెలుద్దామని చేసిన కుట్రలపైన ఈరోజు రేవంత్ అన్న దృష్టికి తీసుకువెళ్దామనేసి తండాలను మొత్తం తిరిగి మా సమస్యలు, తండాలు ఉన్న సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకెళ్దామనేసి ఈరోజు మేము పర్యటన చేస్తున్నాం. ఇక్కడ చూస్తే మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర మండలంలో చూస్తే 6 కిలోమీటర్ దూరం నుంచి మేము నడుచుకుంటా ఇలా తండాలను మేము పర్యటన చేస్తున్నాం. కానీ రోడ్డు లేక మొన్న రీసెంట్గా ఒక అమ్మ చనిపోయింది. ఎవరు బాధ్యత లేదు, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటారా లేదా? సార్, నా పేరు పుణ్య నాయక్, బొల్లారం తండాకి వెళ్ళి మాట్లాడుతుండ, వీరేనాయక్ గ్రామ పంచాయతీ. మా బాధ ఎవరు చూసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి 30 నుంచి 40 మంది పిల్లలు పోతుండారు స్కూల్కి, అయినా ఎవరు పట్టించుకుంటలేరు. చాలా బాధాకరమైన విషయం. అందుగురించి నేను వేడుకుంటుండ మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోడ్డు గురించి, అదేవిధంగా మా తండాల గురించి పట్టించుకోవాలని. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కనీసం పిల్లలు స్కూల్కి పోయే ప్రాబ్లం గుట్లంగా లేదు. మేమైతే చదువుకోలేదు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ గుట్లంగా చదువుకునే ఛాన్స్ ఇవ్వమని నేను అడుగుతున్నాను సార్. విద్యా వ్యవస్థ. నా పేరు శీను ఖేతావత్, నేను తండాకి వెళ్ళి మాట్లాడుతున్నా. మాకు మెయిన్ ప్రాబ్లం అంటే స్కూల్ బడి చాలా ప్రాబ్లం ఉంది. తండాల పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి, ఈ పిల్లలకు స్కూల్ పోవాలంటే ఇబ్బంది, ఆటో రావాలంటే ఇబ్బంది ఉంది, బండి పోవాలంటే ఇబ్బంది ఉంది. మరి తండా గ్రామ పంచాయతీ 4 తండాలు ఉన్నాయి ఇక్కడ. బొల్లారం తండా, సౌల తండా, తొక్కడుబండ తండా, మళ్ళీ హిరియనాయక్ తండా. ఈ 4 తండాలకు ఏం సౌకర్యం లేదు ఇప్పుడు ప్రజెంట్ అంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఇప్పుడన్నా ఇంట్రెస్ట్ తీసుకోండి జర. మా కొద్దిగా తీసుకుంటేనంటే వాళ్ళు కూడా, మేము కూడా డెవలప్. మహారాష్ట్రలో కూలీ పని చేస్తాము, బిగారి పని చేస్తాము, పార పని చేస్తాము, ఎవరు పట్టించుకోలేదు. ముసలి వాళ్ళు ఉన్నారు, పోవాలంటే ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. మొన్న మేము మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినాము, అందరము సావు శుద్ధికి వచ్చినాము. అంటే ఒక ఆమె లేడీస్, ఆమె చనిపోయింది. ఆమెకు తీసుకురావాలంటే ఒక 50 మంది ఒక గంట సేపు అంటే దొబ్బి బురజలకెళ్ళి తీసుకొని వచ్చినాం ఇక్కడ తండాకి. చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మా తండాకి వెళ్ళి ఒకసారి పని చేస్తారంటే మీకు పుణ్యం దొరుకుతుంది. మా ఇప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేదు మాకు ఇంతవరకు. మీరన్నా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుంటేనంటే మాకు చాలా అంటే చాలా ఇది ఉంటుంది. కొద్దిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్ మధుసూదన్ రెడ్డి గారు ఒకసారి ప్రచారం కూడా వచ్చిండు. ప్రచారంకి వెళ్ళి ఇప్పటి వరకు మా తండాకి ఒక్కరు కూడా వచ్చలేరు. ఇగో ముసలు ఉన్నారు, ఇల్లు కూలిపోయింది, ఇండ్లకి వెళ్ళి నీళ్లు కురుస్తున్నాయి. పండుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఇల్లు కూడా సౌకర్యం కావాలని కోరుకుంటున్నాను. మరి ఏ రోడ్ అన్నా, బీటీ రోడ్ అన్నా, సీసీ రోడ్ అన్నా, ఏ రోడ్ వచ్చినా పర్వాలేదు మాకు. మాది దేవరకద్రి అబ్బోళ్ళం చెరుగుతాండ. నేను దేవరకద్రి అమ్మండాలం. మాది మాకు శనా ఇబ్బంది ఉండదు సార్. మా పిల్లలకు శనా పరిస్థితి మాకు ఇబ్బంది ఉంది. మేము చాలా ఇబ్బంది. మాకు దవాఖానా పోవాలి అంటే ముసలోళ్ళము, ఇంకా కాన్పులు కావాలి అంటే ఆడపిల్లలు గిట్టంగా ఇద్దరు ముగ్గురు చనిపోయిండు కాన్పుకు. ఇంకా నిన్న చనిపోయిన మాకు ఎత్తుకొని 50 మంది తెచ్చి మనం చేసిండ్రు. ఇంకా మాకు టవర్ ప్రాబ్లం ఉంది. ఎవరన్నా చుట్టాలకు చెప్పాలి అంటే టవర్ లేదు మాకు. ఏమన్నా చెప్పాలి అంటే టవర్ లేదు మాకు. ఇంకా పిల్లలకు బడి గోదోలాలి అంటే పిల్లలు ఇక చూడు ఎట్లే. పెద్దోళ్ళు అయితే ఎట్లానా బతుకుతుండారు, పూనా బొంబాయి పోయి. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు బడి గుదోలాలి అంటే పిల్లలు ఇంకా ఓనాకాలంలో ఇక ఎట్లే
ఆటవా రాదు, ఒక బండి పోదు, ఏం పోదు. మేము మంగడు పోవాలి అంటే ఏమన్నా తెచ్చుకున్నామంటే బాటా కావాలి మాకు. రోడ్ లేదు మాకు. ఇంకా మోరం వేసిండ్రు, మోరం బుర్జ అయింది. ఇప్పుడు మాకు సిసి రోడ్ అన్న కావాలి. మాకు ఏదన్నా ఒక రోడ్ చేస్తే నమస్కారం. నేను